ఈ బీజేపీ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారం ఉంది. దయచేసి మా ఆడబిడ్డలకు, మా యువకులకు, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? మా పార్టీలో జైలు కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి ఆలోచన చేయాలి. గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు. గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా? ఒక్క మాట దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. నేను 100 ఉత్తరాలు రాసినా ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే. ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి. మన దగ్గర మనం 10 నుంచి 33 జిల్లాలు చేసుకున్నాం. అంటే 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలి. అవి వస్తే బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి. 100 150 ఉత్తరాలు రాసిన నేను, 50 సార్లు స్వయంగా అడిగిన మోడీని, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దేనికోసం ఓటేయాలి? మీ అందరు టీవీలలో చూసినారు, నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి, నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా, సంవత్సరానికి 5000 కోట్లు గుంజుకుంటా, నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే, నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టాని చెప్పిన, నేను మీటర్లు పెట్టలే. మీరు వినాలి మంచిగా. ఆనాడు సంవత్సరానికి 5000 కోట్లు కోసిండు మోడీ, 30000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళ మీద భారం పడద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే. ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది? మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినారు, మాకే గుద్దినరు, పెట్టురా ఇక మీటర్లు అంటారు. మీటర్లు రావన్నా? వినబడతలేదు. మీటర్లు రావన్నా? మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి, ఓటు కాదు నేలకేసి గుద్దాలి. అప్పుడే మనకు సరి అయినటువంటి తెలివితేటలు ఉన్నట్టు, అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు.